ఈరోజు అయ్యా ఎంకొన్నేళ్ళ చెర్ర చూడని మొత్తం మీరే సెల్ ఫోన్లు వెతకండి, పట్టుకోండి. ఇవాళ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరికి చాయ్ కూడా ఇప్పించకుండా, రెండు రోజుల ముందు సరిగ్గా చెప్పాలంటే 24 గంటల ముందు మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తుందంటే కొన్ని వేల మంది గుండెల్లో పెట్టి చూసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటింది, ఇవాళ కొరంగల్ గల్లీలో నాటిన ఈ మొక్క ఢిల్లీలో పార్లమెంట్ లో గళం వినిపిస్తున్నా అంటే ఇది మీ గొప్పతనం. మీరు ఆశీర్వదించబట్టి, మీరు గుండెల్లో బట్టి చూసుకోబట్టి, మీ అందరి అభిమానం నాకు అండగా ఉండబట్టి, ఎక్కడో కోస్గి కొరంగల్ గల్లీలో ఉన్న నేను ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ లో వరంగల్ ప్రజల గళం వినిపిస్తున్నా అంటే దానికి అంత కారణం మీరే. మీ అభిమానం, మీ రుణం 1000 జన్మలెత్తినా తీర్చుకోలేనంత రుణం బాకీ ఈ వరంగల్ ప్రజలకు నేనున్నా. ఇవాళ మీరందరూ ఒక్కటే సారు మాకు అప్పుడప్పుడు కనిపిస్తాడో లేదో అని ఎవ్వరూ చింత పెట్టుకోవాల్సిన పనులే. చిన్న సమస్య వచ్చినా కార్యకర్తల కాలి కోటికి గాయమైనా కోటికి చౌరస్తలో వాళ్ళ ఇవాళ మీరందరూ మనమందరం మన బలం చూస్తే ఇవాళ శత్రువులు రోడ్ల మీద షాపులలో పోయి ఎంతంగా దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి ఏం ఖర్చు పెట్టినా ఎంత చేసినా రాని పరిస్థితే ఇవాళ మీరు ఇంతమంది వచ్చారు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, వరంగల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి. కోస్గి చౌరస్తలు ఉండరా, నేను ఇక్కడ పక్క తీసుకుపోయినాను, చాలా పక్క తీసుకుపోయేటట్టు ఇవాళ కోస్గి చౌరస్తలో నిలబడి వచ్చిపోయే వాళ్ళని అడగండి. కోస్గి చౌరస్తలో శివాజీ విగ్రహం మనం పెట్టింది కాదా? కోస్గి ఊర్లో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టింది మనం కాదా? ఈ కోస్గిలో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ మనం కట్టింది కాదా? ఇవాళ దావకాన కోస్గిలో మనం తెచ్చింది ఇన్ని రోజులైన మొండి గోడలతో నిలబడ్డదంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల తప్పిదం కాదా? దావకాన ముందలున్న మా కూరగాయలు అమ్ముకునే మా ఆడపడుతున్న అడగండి, వాళ్ళ కూరగాయల కోసం షెడ్లకు నిధులు ఇచ్చింది నేను కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఇదే కాదు, కోస్గి చౌరస్తలో ఇవాళ మొత్తం లైట్లు వెలుగుతున్నాయంటే అవన్నీ మనం తీసుకొచ్చినాయి కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నియోజకవర్గంలో గుడైనా బడైనా తాగనిక నీళ్ళైనా చదువుకునే పిల్లలకు చదువులైనా ఇవాళ కరెంటు ట్రాన్స్ఫార్మర్లైనా సబ్స్టేషన్లైనా లేకపోతే ఏదైనా ఈ కొరంగల్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం తెచ్చింది ఏందో ఒక్కటి చూపించమని నేను అడుగుతున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.